కాదు మోహిని, కలక. నా పేరు వసంత, 10 సార్లు చెప్పాను. నా కళ్ళకు నువ్వు మోహినివని నేను 100 సార్లు చెప్పాను. చూడు మోహిని, నీ శోక కళ్ళు, లేత వయస్సు, చిలిపి చూపు, కొంటె నవ్వు నాతో చెరగాటు పడుతున్నాయి. నువ్వు అలాగే అలాగే ఇంకొంతసేపు చూస్తుంటే నేనేం చేస్తాను? ఏం చేస్తావు గోపి చెప్పు. తెలీదు, నాకే తెలీదు. నాకు తెలుసు, నువ్వు ఇలా కమ్మగా మాట్లాడుతూ ఉంటే నేనేం చేస్తాను? నాకు తెలుసు. ఏమిటి, ఏం చేస్తావు? వీడు ఒకడు పానకం లోపలికి లాగా. ఆ వీడు నా రూమ్మేట్. హలో, హౌడీ యూ డూ. ఏరా ఇలా వచ్చావు? రాక తప్పలేదు, మీ తాతకు సీరియస్గా ఉంది. సీరియసే సత్యం. పాపం మీ తాతకు నువ్వు తప్పించి ఇంకెవరున్నారు చెప్పు. నువ్వు వస్తే మరణ శాసనం రాద్దామని కొన ఊపిరితో ఉన్నాడు. రారా. విన్నావుగా మోహిని, వెళ్ళొస్తా. మళ్ళా ఎప్పుడు? ప్రాప్తమన్నప్పుడు. నీతో ప్రపంచపు అంచుల దాకా వెళ్లాలనే ఉంది, కానీ మా తాత ఆ అంచులు దాటి వెళ్ళిపోతున్నాడు. ఆపడానికి ప్రయత్నించి వచ్చేస్తాను. టాటా. మల్లయుద్ధం ఎక్సలెంట్. దృష్టి తీక్షణం. ఛాతి బలిష్టం. నరాలు దృఢం. హృదయం ఆవేశపూరితం. వ్యసనాలు తగ్గించుకోవాలి. గుడ్, యు ఆర్ ఇన్ ఫిట్ కండిషన్. థ్యాంక్ యూ సార్. కూర్చో గోపి. సిగరెట్? నో థ్యాంక్ యూ సార్. చూడు గోపి, నిన్ను చాలా ముఖ్యమైన పని మీద పంపిస్తున్నాను. శత్రువులు మన ఏజెంట్ 303 కారులో బాంబు పెట్టి చంపేశారు. మై గాడ్. అతడు చాలా ముఖ్యమైన సాక్ష్యాన్ని సంపాదించాడు, ఫోటోలు తీశాడు. ఆ సాక్ష్యం ఏమిటో ఆ శత్రువులు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. తప్పకుండా తెలుసుకుంటాను సార్. ఆ శత్రువుల స్థావరాన్ని కనిపెట్టి, ఎవరో విదేశీయులు మన భారతీయుల ద్వారా విద్రోహ చర్యలు సాగిస్తున్నారు. భారతీయుల ద్వారానా? మన వాళ్లే మనకు ద్రోహం చేస్తున్నారా? చీడ పురుగులు. అవును, ఈ చీడ పురుగులు నడిపించే విష జంతువులు ఎవరో ముందు నువ్వు తెలుసుకోవాలి. ఆ విదేశీయుల స్థావరాన్ని కనిపెట్టేదాకా నీ పరిశోధన ఆపకు. ఎస్ సార్. ముందు ఆ విదేశీయుల స్థావరాన్ని నాశనం చేయి, తర్వాత రిపోర్ట్ చేయి. దేశక్షేమం దృష్ట్యా మన డిపార్ట్మెంట్కి ఇచ్చిన పవర్స్ అన్ని నువ్వు వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. నగరానికి వెళ్ళడానికి ఏర్పాట్లు అన్నీ చేశాం. ఈ కేసులో ఏ విధమైన క్లూలు దొరకలేదు. ఏజెంట్ 303 ఏవో కొన్ని ఫోటోలు మాత్రం తీశాయట. అయితే ఇకనే అవి చూస్తే అదంత తేలికైన విషయం కాదు. ఆ ఫోటోలు ఎక్కడున్నాయో తెలియవు. కుట్రదారులు ఎవరో, వాళ్ళ పన్నాగాలు ఏమిటో కూడా తెలియవు. అవన్నీ నువ్వే కనుక్కోవాలి. చూడు, ఆ ఊళ్ళో నీకు సహకరించే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, పేరు సింహాచలం. నీకు కావాల్సిన పరికరాలన్నీ ఆయనే సప్లై చేస్తాడు. థ్యాంక్. ఆయన కలుసుకుంటాను. ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నీకు ఇవ్వమని చెప్పాను. అడ్రస్లు పేర్లు కంటిదా పెట్టు, కానీ కాగితంపై రాయకు. అఫ్ కోర్స్. ఇది మొదటి జాగ్రత్త. వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. యూస్లెస్ ఫెలోస్. ఎక్కడ ఎత్తికారు? అన్ని చోట్ల ఎత్తికాం సార్, ఎక్కడా దొరకలేదు. వాడి చెల్లెలు ఎన్నప్పుడు వాడి ఇల్లంతా కూడా గాలించాం సార్. అఘోరించలేకపోయారు. ఫోటో తీసాక ఎవడైనా ఫిల్మ్ డెవలప్ చేస్తాడు, చేయిస్తాడు. ఊళ్ళో ఉన్న ఫోటో స్టూడియోలన్నీ వెతకండి. ఉత్త చేతులతో వచ్చారా? ఆ చేతులు ఉండడం అవుతుంది. వెళ్ళండి. హలో ఆర్డి, ఆర్డి, ఆర్డి స్పీకింగ్. క్షమించాలి, ఆ డ్యామ్ను పేర్చడంలో మా వాళ్ళు ఒకతోడు ఫెయిల్ అయినారు. మళ్ళీ అదే డ్యామ్ వద్ద బందోబస్తు జాస్తి అవుతుంది. ఎస్, ఆ గూఢచార సేకరించిన సాక్ష్యాన్ని నాశనం చేయిస్తున్నారు. ఎస్, ఎస్ సార్. ఏమిటి అలా చూస్తున్నారు? మీ తల్లిదండ్రులు మీకేం పేరు పెట్టారో కానీ నన్ను అడిగితే మీకు మోహిని అనే పేరు చాలా బాగుంటుందంట.
మోహిన. అవును, నా కళ్ళకు ఫోన్లండి, నా సంగతి అలా ఉంచండి. లోకంలోని ఏ చిత్రకారుణ్ణైనా అడిగి చూడండి, అతని కళ్ళకు మీరు మోహినిలాగే కనిపిస్తారు. మీ శోక కళ్ళు, లేత వయసు, చిలిపి చూపు, కొంటె నవ్వు. చాలు, మీ పొగడత వింటుంటే నాకు తెగ్గేస్తుంది. చూడండి మోహిని గారు, నా పేరు మోహిని కాదంటారు, రాధా అంటారు, అంతేనా? అవును, మీకెలా తెలుసు? మనిషిని చూడగానే చాలా విషయాలు ఇట్టే చెప్పేస్తాను. మాట వరుసకి, మీ తల్లిదండ్రులకు మీరు ఒక్కరితే కూతురు, మీ మాటే మీ ఇంట్లో శిలాశాసనం, మీరు చెప్పినట్లే అన్నీ జరగాలి. అరే, కరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఓహో, మా నాన్నగారు మీకు తెలుసా? తెలియదు. మరి ఎలా చెప్పారు? సైకాలజీ. మీరు ప్లేన్కి లేట్గా వచ్చారు, రావటం చాలా ధైర్యంగా, ఏ ఆందోళన లేకుండా వచ్చారు. దీన్ని బట్టి మీ ఇండిపెండెంట్ స్పిరిట్ని చెప్పొచ్చు. ఇలాగే ఒక చిన్న విషయం తీసుకుని మనిషి స్వభావం అంతా చెప్పేయచ్చు. ఇది ఒక ఆర్ట్. అందులో మీరు చాలా పెద్ద ఆర్టిస్ట్ లాగా ఉన్నారు. థ్యాంక్స్, నిజం చెప్పారు. పర్వాలేదు, సైకాలజీయే కాదు, నాకు పామిస్ట్రీ, సాముద్రికం కూడా బాగా తెలుసు. మీ చెయ్యి ఎంతో కోమలంగా ఉంది, మీ హృదయం కూడా చాలా సున్నితంగా ఉందని చెప్పొచ్చు. ఈ రేఖ విమానమే కాదు, కాలం కూడా ఎగిరిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి నేను తిన్నగా ఒక పార్టీ వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ, నా బ్యాగ్ కొంచెం ఇస్తారా? నా బెల్ట్ ఇలా ఇస్తారా? సారీ, థ్యాంక్ యూ. ఎక్కడన్నారు? అనలేదే, సైకాలజీ పామిస్ట్రీ అన్ని తెలుసుగా, మీరే తెలుసుకోండి. అదేమంత కష్టం కాదనుకోండి, తెలుసుకున్నాక కలుసుకుంటాను. రాలేదు, వెల్కమ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. నా పేరు గోపి, నాకు అకామిడేషన్ రిజర్వ్ చేయమని టెలిగ్రామ్ ఇచ్చాను. అందింది సార్, 400 రూమ్ రిజర్వ్ చేశాం. థ్యాంక్ యూ. కానీ మరో చిన్న రిక్వెస్ట్, దాని పక్క గది కూడా నేనే తీసుకుంటాను. థ్యాంక్ యూ. Thank you.
మీకోసం కొంచెం పని మీద వచ్చా. అలా వస్తారా? మాట్లాడాలి. మీరు కలుసుకోవలసిన పార్టీ నన్ను పంపించారు. ఓహో, అలాగా. పోర్టుకోలో కారుంది, ఇదిగో తాళం. మరి దారి పోనీ, నేను కూడా వస్తాను. అయితే ప్రపంచ పంచుల దాకా ప్రయాణం చేస్తాను.